చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో నియంత్రత్వ వ్యవసాయ సాగుపై రైతులకు స్థానిక తహసీల్దార్ రాజేశ్వరరావు, సర్పంచ్ రాజరెడ్డి, వ్యవసాయ విస్తీర్ణ అధికారి మౌనిక, పిఎస్సిఎస్ చైర్మన్ అంజిరెడ్డిలు అవగాహన కల్పించారు. ప్రభుత్వం సూచించిన మొక్కజొన్న పంట వేయకూడదని రైతులకు సూచించారు. మొక్కజొన్న పంట వేయకుండా ప్రధమయ పంటల వైపు కంది, పత్తి పంటలు వేసుకోవాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు. అనంతరం ప్రభుత్వం సూచించిన పని చేస్తామని రైతులు తీర్మానం చేసి ప్రమాణం చేశారు. తహసీల్దార్ రాజేశ్వరరావు, వ్యవసాయ విస్తీర్ణ అధికారి మౌనికలు మాట్లాడారు. ప్రతి రైతు ప్రభుత్వం సూచించిన పనులు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్షాకాలం వేయకూడదని వారు తెలిపారు. వరిలో కూడా దొడ్డు రకం వరి ధాన్యం తక్కువగా వేసుకోవాలని, వారి తక్కువగా శాతం వేయాలని ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతు ఈ విధంగా మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి తెలిపారు. రైతులు లాభపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పంట మార్పిడి విధానం చేయడం జరిగిందని, ప్రతి రైతు సంతోషంగా ఉండటమే ప్రభుత్వ లక్ష్యమని, కాబట్టి ప్రతి రైతు కూడా ప్రభుత్వం సూచించిన పంటలు వేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ అంజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. ఏమని మొదలు పెట్టిందో ప్రభుత్వ సూచన ప్రకారము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సలహా మేరకు అది ఏ పంట ఏమని చెప్తున్నారో ఆ పంట మీరు వేసుకొని పండించుకుంటే రైతు బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇంతకుముందు మన రైతులకు ఏం అలవాటు అంటే వర్షాకాలం రాగానే మక్క వేయడము, చెరువు కింద పొలం వేయడం, ఇక మూడో పంట అంటే అసలు అలవాటు లేదు. నేను ఈ మండలం దగ్గర చూస్తే కూడా ఎక్కడో ఒక రెండు కాలువలు మూడు కాలువలు టమాటాలు అవి పెట్టింది కానీ ఎక్కువ వేసి ఏదైతే మీరు మక్క ఇస్తారనుకున్నారో ఆ ప్లేస్లో కంది కానీ, పెసర కానీ, సోయాబీన్ కానీ, మినుము కానీ, కాటన్ కానీ మీ భూమికి కన్వెంట్ను బట్టి మీకు పంట ఈజీగా వండే విధానాన్ని బట్టి చేసుకోండి. దానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మంచి సలహా తీసుకొని చేయండి. అదేవిధంగా చెరువు కింద కంపల్సరీ వరి చేసే భూములే కొన్ని ఉంటాయి. తప్పదిగా వరి తప్ప మీకు పంట వండియలేము మనం. దాంట్లో 60% నూటికి 60% సన్నవరి వేయండి, 40% దొడ్డు వరి వేయండి. ఎందుకు అంటే మనం అందరం దొడ్డు వరి వండించే తినే వాళ్ళం, అందరం సన్నవరి తింటున్నాం. ఇక కూర్చున్న వాళ్ళందరం కూడా సన్నవరి తినే వాళ్ళమే ఉన్నారు ఎక్కువ శాతం. కాబట్టి ఆ ఇబ్బంది జరగకుండా ఉండాలి అంటే మనం పండించిన పంట మనం తినడమే కాకుండా మిగతా ప్రజలకు సప్లై చేసే వాళ్ళ విధం, సమీపంలో ఉండబడే పట్టణాలలో ఎలాంటి పంటలు ఉంటాయి కాబట్టి ఆడ ఉండబడే రైతులందరూ కూడా తప్పకుండా సన్నవరి తింటారు. కాబట్టి మనం తప్పకుండా సన్నవరి వండియాలి. ఈ సన్నవరికి ఈసారి ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి మీకు తగిన గిట్టుబాటు రేట్ వచ్చే అవకాశం ఉంది. కంది కూడా ప్రభుత్వమే ఉంటుంది, కాటన్ కూడా ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి మనకు చక్కని రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అంతకన్నా రేటు బయట ఎవరైనా వ్యాపారులు, బిజినెస్ పీపుల్స్, లేకపోతే ఎవరైనా సరే కొనేవాళ్ళు ముందుకోసం వాళ్ళకి అమ్ముకునే అవకాశం కూడా మీకు ఉంది కాబట్టి ఒకవేళ ప్రభుత్వం ఎక్కువ రేటు పెడితే ప్రభుత్వానికి అమ్ముకునే అవకాశం, రైతు బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ప్రభుత్వం సూచించిన ప్రకారం పంటలు పండించుకుంటే మీకు మంచి లాభం జరుగుతుందని ఈ సభాముఖంగా ఈ గ్రామ గ్రామాల మీటింగ్ పెట్టి తెలియపరుస్తున్నాం. ఎన్ని కోట్లు పెట్టి మన దగ్గర తీసుకుంది. మళ్ళీ ప్రభుత్వం వేరే దానికి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఈ మొక్కజొన్న పంటకు బదులు పత్తి కానీ, కంది కానీ, కొందరు సోయాబీన్ వేస్తారు. సోయాబీన్ కానీ ఇతర పెసర, మినుము అలాంటి పంటలు వేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి వరి పంట వేసే వాళ్ళు కూడా మొత్తం దొడ్డు వరే వేస్తారు. దొడ్డు వరేస్తే ఏమవుతుందంటే మొత్తం మన దగ్గర దొడ్డు వరే అయిపోతుంది. మన దొడ్డు వరి మన దగ్గర ఉంది కానీ మనకు తినడానికి సన్న బియ్యం వేరే దగ్గర నుంచి మనం కొనుక్కొచ్చుకుంటున్నాం. ఈసారి ఏంటంటే దొడ్డు వరి అందరు వేసేది కొనుగోలు సెంటర్లో కొన్నాము, కానీ అన్ని మిల్లులో దొడ్డు వరి అనేది నిండిపోయింది. ఈసారి మళ్ళీ మనం దొడ్డు వేసిన మనకు ప్రభుత్వం కొనే అవకాశం ఉండదు. అదేవిధంగా మనకు పండ సపోజ్ ఒక ఎకరా ఉందనుకోండి, ఒక ఎకరా సన్నవరి, ఒక అర్ధ ఎకరా దొడ్డు వరి అట్లా వేసుకోవాలి. ఇట్లా సన్నవరి వేసుకుంటా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం సన్నవరి కూడా ఈ ఇప్పుడు దొడ్డు వరకు ఎట్లయితే కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసిరో సన్నవరి కూడా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.